ఈ ప్రాంతంలో నుంచి కూడా ఆయన వ్యాపారం గానే ఉంది. చంద్రమణి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారికి, అదే విధంగా చంద్రమణి కార్పొరేట్ ప్రవళిక గారికి, చేసిన చైర్మన్ గారికి ఈరోజు చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమం, ఎందుకంటే రాష్ట్రంలో కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే విధంగా ఈ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఆ రోజు ఏపీఐసి కాలనీకి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకి మంత్రి అమర్నాథ్ గారి తీసుకొచ్చి ఆ రోజు గారి శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఇలా అనేక కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నగరంలో గానే ఉండి, అదేవిధంగా మన ఆటోనగర్ ప్రాంతంలో కార్మికులకు అండగా ఉండే విధంగా సంక్షేమ కార్యక్రమాలతో అభివృద్ధి కార్యక్రమాలు గారు చేసుకోవడం ఈ రోజు ఒక మంచి పరిణామం. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లాలో 2 సార్లు పార్లమెంట్ సభ్యులుగా పనిచేసి, ఈరోజు అనేక మంది పెద్దలతో గానే ఉండి, ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క నగరంలో రాజకీయంగా గానే ఉండి అనేక విధాలుగా ఈరోజు పెద్దగా ఉంటుంది. ఈరోజు కేసీఆర్ నాని గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో అందరితో గారా పెద్దలందరితో గారా కలిసి ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేసుకోవటం చాలా సంతోషం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో గానే ఉండి విజయవాడ నగరంలో, ఎందుకంటే మొన్నే నాని గారు చెప్పారు, నాకు నా వ్యాపారాల కన్నా కుటుంబాల కన్నా నాకు విజయవాడ నగరం అంటే ప్రాణం ఇష్టం అని చెప్పని ఏదైతే ఆయన చెప్పారో దానికి అనుగుణంగా ఈరోజు మేమందరం గారా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో విజయవాడలో ఉన్న 7 నియోజకవర్గాలు కానివ్వండి సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాం అని సందర్భంగా చెప్తూ ఈరోజు